ఏలూరు జిల్లా చింతలపూడి మండలం మల్లేశ్వరం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు 3 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి మేలు జరిగింది, ఇంకా ఏం చేయాలి అన్నది జగన్ మోహన్ రెడ్డి పెట్టిన కార్యక్రమమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్ల మోహన్, ఏఎంసీ చైర్మన్ మందలపు సాయిబాబా, మిర్యాల దిలీప్, నిమ్మగడ్డ దుర్గారావు తదితరులు వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు ఇస్తా ఉన్నారు. ఓకే, శాంక్షన్ చేసేశారు. ఆల్రెడీ ఏఈ గారికి మీ చేతిలో మీకు అది బిల్ పడిపోతుంది, కట్టే బిల్ పడిపోతుంది. గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మల్లేశ్వరం గ్రామంలో చేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమం మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకి ఏ రకమైనటువంటి మేలు జరిగింది, ఇంకా చేయాల్సింది ఏముంది అని బేరేజ్ వేసుకోవటానికి, మరి చేసింది ప్రజల దగ్గర నుంచి వారి యొక్క స్పందన తెలుసుకుని ఇంకా మెరుగైనటువంటి పరిపాలన అందించడానికి ఇంకా ఏ రకమైనటువంటి మరి పథకాలు రచించవచ్చు అనేది ఆలోచన చేయడానికి మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఆలోచన. ఈ ఆలోచనకి మరి విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలందరూ కూడా నిరాజనాలు పడుతూ ఉన్నారు, మరి ఎంతో సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. వారి ఇంటికి వచ్చినటువంటి పథకాలు చెప్పినప్పుడు వారు చిరునవ్వుతో వచ్చినాయని చెప్తూ ఉన్నారు. ఇంకా కొన్ని చోట్ల అయితే ఇంకా ఏమన్నా కావాలంటే ఇంకా ఏమొద్దు మాకు అన్నీ వచ్చినాయని చెప్పేసి అని చెప్పినటువంటి పరిస్థితులు కూడా మేము చూసాము. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారు మరి ప్రారంభించినందుకు మేము ప్రజల్లో తిరుగుతూ ప్రజల యొక్క స్పందన తెలుసుకుంటూ మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ రాబోయే కాలంలో ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించాలని, ప్రజలకి ఇప్పటికే చాలా పథకాలు అందించడం జరిగింది. మరి దాదాపుగా 1,35,000 కోట్ల రూపాయలు మరి ప్రజలకి సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే అభివృద్ధికి కూడా మరి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు మంచిగా రిసీవ్ చేసుకుని మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. దానికి ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలకు ఇంకా ఏమైనా సరే కావాలన్నా కానీ, ఏదైనా సరే ఇంకా ఇబ్బందులు ఉన్నా కానీ దయచేసి వారందరూ కూడా మాకు తెలియజేస్తే ఇంకా మెరుగైన సేవలు అందించడానికి, ఇంకా మీకు ఏదైనా చేసి పెట్టడానికి మాకు అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చింతలపూడి నియోజకవర్గం నుంచి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తాను.